చూస్తారా? చూస్తా అన్న. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ శ్రీముఖి, ఇంకా ఉన్నారు హీరో ఉన్నారు వరుణ్ సందీప్. వరుణ్ సందేశ్ విధిగా వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా, వీళ్ళిద్దరు హౌస్లో ఉండాలనుకుంటున్నారా? కలిసి ఉంటే మంచిది అంటారా? మంచిదే, నా తెలిసి అయితే మంచిది. ట్రాన్స్జెండర్ తమన్నా గారు వచ్చారు తెలిసింది. సో ఆవిడ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? సోకంగా అనిపిస్తుంది. ఎస్, కొత్తగా హస్బెండ్కి హస్బెండ్ అండ్ వైఫ్ పెట్టారు, మళ్ళీ ఇప్పుడు ఇవి పెట్టారు, మరి ఏం జరుగుతుంది? మరి కొత్త ఫస్ట్ 3 సీజన్స్లో 2 సీజన్స్లో ఇంత లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారు, ఏమో మరి ఏం జరగబోతుంది, మరి సంథింగ్ విల్ హ్యాపెన్ నౌ. ఇప్పుడు మీ ఫేవరెట్ కండిషన్ వరుణ్ అంటున్నారు కాబట్టి వరుణ్కి మహేష్కి గొడవ అనేది అయింది, చూసారా ఆ ఎపిసోడ్? చూశాను. ఫాల్ట్ ఎవరిది ఉంది అంట? ఆ ఫాల్ట్ నాకు తెలిసి మహేష్దే. స్టార్టింగ్ నుంచి ఆయన ఓవర్ చేస్తుండు, ఆయన జోక్ కన్నా ఎవరైనా జోక్ కన్నా కూడా ఆయన కొంచెం రియాక్ట్ అవుతున్నాడు సీరియస్గా. ఫాల్ట్ మహేష్ అనుకుంటున్నాను. నిన్నటి ఎపిసోడ్ చూసారా? నిన్న నైట్ సోకిపోయినా, సోర్లేదు అయితే నైట్. వరుణ్కి విధిగా గొడవ అయింది తెలిసిందా మీకు? తెలిసింది, ఎవరికి సపోర్ట్ చేస్తే గొడవ అయింది, ఆ మేర్చిందిగా. జెన్యున్గా ఎవరిది ఫాల్ట్ ఉందని అంట? ఫాల్ట్ అయితే విధిగా కొంచెం అలా అయినని మరి సపోర్ట్ చేయాలని ఏడ్చిందమ్మా. ఓవరాల్గా టైటిల్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? నా తెలిసి అయితే బాబా మాస్టర్ విన్ అవుతారు, మళ్ళీ సెకండ్ హోప్ వచ్చి శ్రీముఖి, ఇంకా థర్డ్ ఏమో రాహుల్ చిప్లే. వీళ్ళు కొంచెం జెన్యున్గా ఉంటున్నారు, జెన్యున్గా పీస్ఫుల్గా ఉంటున్నారు. మీ ఫేవరెట్ కండిషన్ వరుణ్ కదా, తన పేరు చెప్పలేదు. ఆయన ఇప్పుడు బాబా పోతున్నాం, గొడవ ఉంటాయి, రేపు మాపై పోతారు వాళ్ళు కూడా, అప్పుడే అర్థమైంది. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. మీ ఫేవరెట్ కండిషన్ ఎవరు? వరుణ్. ఎందుకంటారు? కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ అంతా బాగుంటుంది కాబట్టి. వరుణ్ మహేష్ మీద కోపం పడ్డాడు కదా, మీకు ఎలా అనిపించింది? ఐ వోంట్ అగ్రీ, నచ్చలేదు అనకు, నాకు నచ్చలేదు. ఏది ఇద్దరిలో ఎవరిది ఫాల్ట్ ఉందంటారు? కిందే ఫాల్ట్ ఉంది, వరుణ్దే ఫాల్ట్ ఉంది, వరుణ్దే ఫాల్ట్ ఉంది. ఇప్పుడు ట్రాన్స్జెండర్ తమన్నా గారు వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? తను రావడం వల్ల కొంచెం బెస్ట్, ట్రాన్స్జెండర్స్కి ఇంతకుముందు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేసిన వారికి చాలా హ్యాపీ, ఐఎమ్ బీ ఫీలింగ్ హ్యాపీ. సో తమన్నా గారు వచ్చి రాగానే వరుణ్ సందేశ్ని నీ అంత చూస్తాను, ఆడుకుంటాను నిన్ను అనుకుని ఈ విధంగా చెప్పారు కదా మనం మొన్నటి ఎపిసోడ్లో. సో మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్గా వరుణ్ మీద అన్నారు, సో మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం ఒక రకంగా చూసుకుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. తనకి ఏ ఫీలింగ్లో ఉన్నదో ఆ క్వశ్చన్ మనకు తెలియదు కదా, మధ్యలో మిడిల్లో తను వచ్చింది, తనకేం తెలియకుండా మాట్లాడితే ఎట్లా ఉంటుంది, అది కరెక్ట్ కాదు కదా. అది ఇప్పుడు వరుణ్ విధిక, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళిద్దరు హౌస్లో పెట్టారు. సో ఇది ఎంతవరకు రాంగ్ అండి? అది మాత్రం రాంగ్, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఇప్పుడు ఒక హస్బెండ్ అన్న ఉండాలి, వైఫ్ అన్న ఉండాలి, హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటే అది కరెక్ట్ కాదు కదా. అది ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే, మనం హౌస్లో కలిసే ఉంటారు, ఇక్కడ బిగ్ బాస్లో కూడా కలిసే ఉంటే వాళ్ళిద్దరే క్లోజ్గా మూవ్ అవుతారు. ఇంకా వాళ్ళిద్దరికి పాజిటివ్ ఉంటుంది కదా, నెగిటివ్ రాదు కదా. ఇప్పుడు వేరే వాళ్ళతో ఉంటేనే మూవ్ అయితేనే తెలుస్తుంది మనకి ఎట్లుంది సమాజం, ఎట్లా ఫీల్ అవుతుంది, ఎట్లా ఇదంతా తెలుస్తుంది కదా. బ్రో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారు? అది బై గాడ్ గ్రేస్ తెలియదు బ్రో, మోస్ట్లీ ఇట్లా చెప్పగలం బ్రో. ఇట్ బై డిపెండ్స్ ఆన్ బిహేవియర్ మొత్తం, కంటెస్టెంట్స్ ఓట్స్ని బట్టి కదా. లాస్ట్ మూమెంట్ దాకా తెలియదు, ఒక లాస్ట్ మూమెంట్ ఒక ఇంచ్ వరకు కూడా తెలియదు, పాయింట్ వరకు కూడా. ఓవరాల్గా విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? ఫ్యాన్ కదా కాబట్టి వరుణే అనుకుంటున్నా నేను, మోస్ట్లీ వరుణే అనుకుంటున్నా. నీ అనుకుంటున్నా మోస్ట్లీ అయితే ఈ గొడవ వల్ల కొంచెం నెగిటివ్ అయింది కదా, మోస్ట్లీ పోతుంది అనుకుంటున్నా నేనైతే. కొంచెం 50-50 ఛాన్సెస్ బ్రో.